వెల్కమ్ టు సుందర్ షాట్స్. పరీక్ష పేపర్ లీక్ అయిందనే వార్త రాసినందుకు రాసిన జర్నలిస్ట్ ని అరెస్ట్ చేసి జైల్లో నూకిర్రు. ఇంత గొప్ప ఘనకార్యం ఏడైందనుకుంటున్నారా? ఇంకేడైతుంది? ద గ్రేట్ జంగల్ రాజ్ యోగి వెళ్తున్న ఉత్తరప్రదేశ్ లో జరిగింది ఇది. మార్చి 30వ తారీఖు నాడు ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ పరీక్ష పత్రం లీక్ అయింది. లీక్ అయిన పేపర్ తో పాటు జవాబులు రాసిన పేపర్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దీంతో 24 జిల్లాలలో ఈ పరీక్షను వాయిదా చేసిర్రు. ఇక బళ్ళారి జిల్లా స్కూల్స్ ఇన్స్పెక్టర్ బ్రజేష్ కుమార్ మిశ్రా అంటోని సస్పెండ్ కూడా చేసిర్రు. ఈ కేసులో మొత్తం 34 మందిని అరెస్ట్ చేసిర్రు. ఆ 34 మందిలో 3 జర్నలిస్టులు. వాళ్ళ పేర్లు అజిత్ కుమార్ ఓజా, దిగ్విజయ్ సింగ్, మనోజ్ గుప్తా. ఇక జర్నలిస్టుల్ని అరెస్ట్ చేశారా భయ అని చెప్పేసి జర్నలిస్ట్ సంఘాలన్నీ బగ్గుమన్నాయి. బళ్ళారి పోలీస్ స్టేషన్ ముందర ధర్నాకు దిగినాయి. దిగ్విజయ్ సింగ్ అనే జర్నలిస్టు అమర్ ఉజ్వల అనే పేపర్ కు పనిచేస్తాడు. ఆయన జిల్లా రిపోర్టరు. అంతేకాదు నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్టుల సంఘానికి బ్లాక్ ప్రెసిడెంట్ కూడా. ఆయన ఏం చెప్పిండంటే, మార్చి 29 తారీఖు నాడు లీక్ అయిన ప్రశ్న పత్రం, దాంతో పాటు జవాబులు రాసిన పేపరు ఆయన చేతికొచ్చింది. ఆయన రిపోర్టర్ కదా, వెంటనే గిట్లా పేపర్ లీక్ అయింది, సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని ఆయన పనిచేసిన పేపర్ లో వార్త రాసిండు. ఆయన గిట్ల వార్త రాసడే తప్పైంది. తీసుకుపోయి అరెస్ట్ చేసారు పోలీసులు. పేపర్ లీక్ కాకుండా చూసుకునే సోయ్ లేదు గాని గిది రాసిన జర్నలిస్ట్ అరెస్ట్ చేస్తారు. గిదే ఉత్తరప్రదేశ్ ఆగ్రాల గౌరవ్ బన్సాల్ అనే జర్నలిస్ట్ కూడా అరెస్ట్ చేసిర్రు. ఈయన చేసిన తప్పేందయ్యా అంటే, ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లలో రిగ్గింగ్ జరిగిందని వార్త రాయడమే. ఇంట్లో వండుకున్న జర్నలిస్ట్ ను 1:30 గంటలకు అరెస్ట్ చేసిర్రు. చిత్ర హింసలు పెట్టిర్రు. చాలా సెక్షన్ల కింద కేసులు గిట్ల పెట్టిర్రు. ఇంత అద్రగానం ఉంటాది. ఇక దీని మీద ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా కూడా స్పందించింది. స్వతంత్ర విచారణ జరిపించాలని చెప్పేసి డిమాండ్ చేసింది. ఇగో పరిపాలన చేతగాక ప్రశ్నించే గొంతులు నొక్కేసే పని కాదా ఇది? జర్నలిస్టులు బరాబర్ వార్తలే రాస్తారు భయ్, నిజాల్ని నిక్కచ్చిగా చెప్తారు. మీకు భజన చేసే గోడీ మీడియానే జర్నలిస్ట్ అనుకుంటే ఎట్లా? ఇసొంటి ప్రశ్నించే గొంతులుంటాయి, ప్రజల తరపున వార్తలను రాసే గొంతులుంటాయి, ప్రభుత్వాల తప్పుల్ని ఎండగట్టే జర్నలిస్టులు ఉంటారు. గదే భయ్ మీడియా అంటే, గదే బై ఫోర్త్ ఎస్టేట్ అంటే, జనం ఓట్లేసి అధికారంలో కూర్చోబెడితే మీరు చేసే పని ప్రశ్నించే గొంతులను నొక్కుడా? ప్రజలకు ఎప్పటికప్పుడు నిజాలని చెప్పే జర్నలిస్టుల మీద అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎంత దారుణంగా దాడులు చేస్తారు చూడరి. గిట్లుంటది బీజేపీ పాలన. ప్రజలారా చూసిరు కదా ఎంత న్యాయం ఇది, ఎంత దారుణం ఇది. మీ కామెంట్ కూడా వీడియో కింద రాయరి.